దేవుడి యొక్క సామర్థ్యాన్ని కోసం ఈ రోజు మనం ధ్యానం చేసే అంశంగా ఉంది. మనకు వచ్చేటువంటి సమస్యలు, క్లిష్టమైన సమస్యల కోసం మనం అవి పోవాలని ప్రార్థన చేయకూడదు, కానీ ఆ క్లిష్టమైన సమస్యల్లో వాటిని జయించే శక్తిని మరి మనం ప్రార్థన చేయాలట. మన క్లిష్టమైన సమస్యల కోసం ప్రార్థన చేయకూడదు, అయితే ఆ క్లిష్టమైన సమస్యకు మించినటువంటి శక్తి దేవుడు మనకి దయచేయాలని చెప్పేసి ప్రార్థన చేయాలట. నిజంగా అలా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు తగ్గట్టుగా ఆ ప్రార్థనను నెరవేర్చే సామర్థ్యం కలిగిన వాడు మన దేవుడు కనుక దేవుడి యొక్క సామర్థ్యం గొప్పది కనుక ఆ గొప్ప సామర్థ్యాన్ని మనందరం కూడా ఉపయోగించుకోవాలి. అయితే ఈ యొక్క మార్క్ సువార్త 10 యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అనెను అనేటువంటి మాటను మనం చూస్తాం. దేవునికి సమస్తము సాధ్యమే అని చెప్పి పైన ఒక మాట ఉంది, దేవునికి అసాధ్యం కాదు అని. ఏంటి దేవునికి అసాధ్యం కాదు అని అంటే మనుషులకి ఏదైతే అసాధ్యం అని అనుకుంటున్నారో అది దేవునికి అసాధ్యం కాదు, అంటే అది సాధ్యమే. అయితే ఈ యొక్క మాటను ఏ ఉద్దేశంతో దేవుడు చెప్తున్నాడో ఆ యొక్క పరిస్థితిని మనం గమనించినట్లయితే మనం 23 మొదట్లో అప్పుడు దేవుడు చుట్టూ చూసి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను అనేటువంటి మాటను మనం చూస్తాం. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం అని చెప్పేసి అంటే అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ఈ మాట విని విస్మయం పొందారట. వారు విస్మయం పొందిన వెంటనే దేవుడు అక్కడ చిన్న క్లారిటీ ఇస్తున్నాడు అన్నమాట. ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశింపరు. అయితే అక్కడ ఇంకొంచెం క్లారిటీగా దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ క్రింద మాటలో తన ఆస్తి యందు నమ్మిక ఉంచేవారు ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. ఓకే, అయితే దీనికి దేవుడు ఇంకొంచెం లోతుగా ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే ఎవరైతే వారి ఆస్తి యందే నమ్మిక ఉంచుతారో వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యము అని చెప్పి దానికి ఒక ఉదాహరణ చెప్తున్నాడు దేవుడు. ఏంటంటే ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటేనట సూది బెజ్జంలో దూరడం చాలా సులభమట. ఓకే, మనం ఇలా గమనిద్దాం. ఒక సూది యొక్క బెజ్జాన్ని మనం చూసినట్లయితే అది చాలా చిన్నది, దానికి ఒక్కొక్కసారి అందులో దారం పెట్టడానికి చాలా ఇబ్బంది పడతాం. అయితే మరి ఒంటిని చూస్తే దాని యొక్క ఆకారం చాలా పెద్దగా ఉంటుంది. మరి దేవుడు ఆ సూది బెజ్జంలో ఒంటి దూరడం సులభం అన్నాడు, అయితే దేవుని రాజ్యంలో ధనవంతుడు చేరడం అసాధ్యం అన్నాడు. అంటే అది చాలా దుర్లభం అని చెప్పేసి దేవుడు చెప్పాడు అనమాట. అసలు ఈ మాటను దేవుడు ఇక్కడ ఉపయోగించినటువంటి సందర్భాన్ని మనం చూస్తే ఆయన వెళుతూ ఉంటే 17వ వచనంలో ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరుగెత్తుకుని వచ్చాడట దేవుని దగ్గరికి. వచ్చి మోకాళ్ళుని సద్బోధకుడా నిత్య జీవ వారసుడకు నేనేమి చేయదును అని దేవుడిని అడిగినట్లుగా మనం చూస్తాం. దేవుడు మార్గాన వెళుతున్నాడు, ఆయన దగ్గరికి ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతను వచ్చి అడుగుతున్నాడు మాట ఏంటంటే నిత్య జీవానికి చేరాలి అంటే నేనేం చెయ్యాలి. ఈ కురవాడిని చూసుకుంటే, ఈ యవనస్తుని చూసుకుంటే మంచి ప్లానింగ్ ఉన్నటువంటి కురవాడుగా మనం చూడవచ్చు అనమాట. ఇతనికి దేవుని రాజ్యం పట్ల ఆసక్తి ఉంది, కనుకనే ఆ రాజ్యంలోనికి నేను చేరాలి అని అంటే నేను ఏం చెయ్యాలి అని చెప్పేసి దేవుణ్ణి అడుగుతున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఆ క్రింద వచనంలోకి వచ్చేసరికి 19 దేవుడు చెప్తాడు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు, అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అయితే దేవుడు మనందరికీ కూడా ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలన్నింటినీ కూడా మనం సక్రమంగా పాటించినట్లయితే దేవుని పిల్లలం అవుతాం, అలాగే దేవుని రాజ్యానికి మనం వారసులం అవుతాం. దేవుడి దగ్గరకు వచ్చి నేను నిత్య జీవాన్ని పొందాలి అని అంటే నేను ఏం చేయాలి అని చెప్పేసి అతను అడిగిన వెంటనే దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి ఆజ్ఞలన్నీ కూడా ఉన్నాయని నీకు తెలియదా, వాటిని పాటించాలి అని చెప్పేసి ఆటోమేటిక్గా ఆ యొక్క యవనస్తులు చెప్తున్నాడు, ఇది బాల్యం నుండే నేను ఇది చేస్తున్నాను అని.
ఇతను బాల్యం నుండే అవన్నీ చేస్తున్నాడట. అయితే దేవుడు తన పైన ప్రేమ ఉంచి ఇంకొక మాట చెప్పాడు, ఏంటంటే నీకు ఒకటి కొదువుగా ఉందయ్యా. ఏంటది అని అంటే, నీకున్నటువంటి ఆస్తిని అన్ని పేదలకిచ్చి నీవు మాత్రం నన్ను వెంబడించు అన్నారు. అయితే ఈ మాటకు తనకి ముఖం చిన్నబుచ్చుకున్నట్లుగా ఈ యొక్క గ్రంథంలో వ్రాయబడింది. అది చిన్నబుచ్చుకున్నాడు, దుఃఖంతో అక్కడ నుంచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం అన్నమాట. అప్పుడు అక్కడ చిత్రుడి మాట ఏంటంటే, అతనికి కొంచెం ధనం కలిగిన వాడు కనుక తనకి ఆ మాట తనకి కొంచెం కఠినంగా అనిపించిందట. కఠినంగా అనిపించి తను ఏం చేశాడంటే వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోయినట్టుగా ఉన్నాడు. ఆ సందర్భంలో దేవుడు అక్కడ నుంచుని ఆ చుట్టూ చూస్తూ దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ధనవంతుడు దేవుని రాజ్యంలో చేరడం దుర్లభం అని చెప్పి చెప్పాడు. వెంటనే అది విన్నటువంటి అక్కడ ఉన్నటువంటి శిష్యులు వాళ్ళందరూ కూడా చూసి ఏంటి ఇలాగంటున్నారు అని చెప్పేసి అన్నారు. వెంటనే దానికి క్లారిటీ దేవుడు ఇచ్చాడు, ఏంటంటే ఎవరైతే తన ఆస్తి అందు నమ్మిక ఉంచుతారో వారు దేవుని రాజ్యంలో చేరడం దుర్లభం అని చెప్పి చెప్పారు అన్నమాట. ఓకే, దేవుడు ఈ మాటను అంటే ధనవంతులను గురించి దేవుడు ఈ మాటను చెప్పడానికి కొన్ని మాటలు మనం ఇందులో చూద్దాం. ఏంటంటే ధనవంతులు అనగానే ఎవరైతే వారి యొక్క ధనం వందు నమ్మిక ఉంచుతారో వారి యొక్క హృదయం అంతా కూడా ఎలా ఉంటుందంటే ఆ ధనం మీదే ఉంటుందట. మత్తయి సువార్త 6:21 ధనం ఎక్కడ ఉందో అక్కడే మన హృదయం ఉంటుంది. అయితే దేవుడు కోరుకుంటున్నాడు ఏంటంటే, నీ హృదయం నా హృదయం దేవుడు కోరుకుంటున్నాడు. నీ హృదయంలో దేవుడు జీవించాలి లేకపోతే నివసించాలి అని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు నీ యొక్క హృదయం ఎక్కడ ఉందంటే ధనం దగ్గర ఉంది. ధనం దగ్గర నీ హృదయం ఎప్పుడైతే ఉందో దేవుడికి ఆ హృదయంలో చోటు ఉండదు. కనుక దేవుడు ఏం చెప్తాడంటే, ధనవంతుడు దేవుని రాజ్యంలో చేరుట దుర్లభం. ఎవరైతే దేవునిపై ఆనుకుంటారో, ఎవరైతే వారి యొక్క హృదయాన్ని దేవుడిపై పెడతారో, దేవుడి కోసం ఆ హృదయంలో ఎదురు చూస్తారో వారు మాత్రమే దేవుని రాజ్యంలోనికి చేరగలుగుతారు. అందుకోసం మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అనేటువంటి మాట ఉంటుంది. మన హృదయంలో శుద్ధి ఉండాలి. అయితే ఈ ధనవంతుల విషయానికి వస్తే, ధనాన్ని ఎవరైతే ఎక్కువగా నమ్ముతారో వారికి వారి హృదయం అంతా కూడా ఎక్కడుంటుందంటే ధనం చుట్టూనే ఉంటుందట. కనుక అక్కడ ఎప్పుడైతే ఆ విధంగా ఆ యొక్క హృదయం ధనం చుట్టూ ఉంటుందో దేవునికి అక్కడ ప్లేస్ లేదు. కనుక ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ధనవంతుడు దేవుని రాజ్యంలో చేరడం దుర్లభం అనేటువంటి మాటను మనం చూస్తాం అన్నమాట. అయితే ఈ యొక్క ఆస్తి లేదా ధనవంతులకి ఏమవుతారంటే తమ ఆస్తి వారికి ఆశ్రయ పట్ట అన్నమాట. సామెతల గ్రంథం 18:11 ఈ మాట ఉంటుంది. చాలమ్మా, ఇక్కడ చెప్పినటువంటి మాట ఏంటంటే, ధనవంతుడికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణం. మనం అందరూ కూడా ఎవరిని ఆశ్రయించాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. కానీ ధనవంతుల విషయంలో ఇది క్వైట్ ఆపోజిట్ అనమాట. ఏంటంటే వారికి ఏంటంటే వారి ధనమే వారికి ఆశ్రయంగా ఉంటుంది. కనుక వారికి దేవుణ్ణి లెక్క చేయవలసినటువంటి పని ఉండదు. అప్పుడు అలాంటప్పుడు దేవుని రాజ్యంలో దేవుని లెక్క చేయలేనటువంటి వారికి చోటు ఉంటుందంటారా? కనుక దేవుడు ఈ మాట చెప్తున్నాడు అనమాట. ఏ మాట అంటే, ధనవంతుడు దేవుని రాజ్యంలో చేరడం దుర్లభం. ఇంకా బాగా చెప్పాలంటే, ఎవరైతే తమ యొక్క ధనాన్ని నమ్ముతారో వారు మాత్రం. ఎందుకోసం అంటే, ధనం ఉంటుంది, అయితే దాని మీదే ఆధారపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకోసం అంటే, జమదేవ కుమారులు వారు కూడా లేని వాళ్ళు మాత్రం కాదు, వారికి కూడా కొంచెం వర్తక వ్యాపారం ఉన్నట్లుగా బైబుల్ పండితులు చెప్తూ ఉంటారు. వారికి కూడా పడవలు ఉన్నట్లుగా. అయితే వారు ఏం చేస్తారంటే వాటన్నింటినీ కూడా విడిచిపెట్టి దేవుని కోసం వచ్చేసారు. ఇప్పుడు వారి యొక్క ఆశ లేకపోతే వారి హృదయం, వారి యొక్క మనసు, వారి యొక్క ఆశ్రయం అంతా కూడా దేవుడు అయ్యాడు. కనుక వారు ఒకప్పుడు ధనవంతులే, కానీ ఇప్పుడు ఏంటంటే వారు దేవుని రాజ్యంలో చేరడానికి వారసులు అయ్యారు. అలాగే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ధనవంతుని యొక్క వాని ఆస్తి వాడికి ఆశ్రయ పట్టణం, వాడి దృష్టికి అది ఎత్తైన ప్రాకారం. కనుక వాడికి ఏ దిగులో ఉండదు, ఏ పనైనా కాటికి నేను చేయగలను అనేటువంటి నిబ్బరాన్ని కలిగి గర్వంతో ఉంటాడు. కనుక గర్విష్ఠుడు ఎలా, దేవుడు విముఖుడుగానే ఉంటాడు. కనుక ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. కీర్తన గ్రంథం 73:26 స్వాస్థ్యమునై ఉన్నాడు అనేటువంటి మాటను దావీదు మహారాజు చెప్తున్నట్లుగా మనం చూస్తాం.
ఇక్కడ ధనవంతులు అనుకుంటారు తమ ఆస్తే వారికి ఆశ్రయ పట్టణం, అదే వారికి ఎత్తైన ప్రాకారంగా వారు కొలుస్తూ ఉంటారు. అయితే దావీదు మహారాజు అంటున్నాడు అంటే మాట ఏంటంటే, నాకు నా శరీరం క్షీణించిన, నా హృదయము నా శరీరము క్షీణించినను, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గముగా స్వాస్థ్యముగా ఉన్నాడు అనేటువంటి మాటను మనం చూస్తాం. ఎవరైతే ఇటువంటి మనసును కలిగి ఉంటారో అటువంటి వారు దేవుని రాజ్యానికి అర్హులు. అయితే ఎవరైతే ఆస్తినే ఆశ్రయపురంగా కోరుకుంటారో వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. అయితే ఈ యొక్క ధనవంతుల కోసం ఇంకొంచెం ఎదరికెళ్తే వారు కొంచెం దురుసుగా కూడా ఉంటారట. సామెతల గ్రంథం 18:23 మనం చేసుకున్నాను, ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరం ఇచ్చును. దేవుడు మనిషి దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే వినయం, విధేయత, ఆయన మాటకు లోబడడం. అయితే ధనవంతుల విషయంలో ఇది ఫైట్ ఆపోజిట్. ఎందుకోసం అంటే వారి హృదయం అంతా కూడా ధనం చుట్టూ ఉంటుంది, వాడి ధనమే వాడికి ఆశ్రయ పురముగా ఉంటుంది, వాడి ధనమే వాడికి ఎత్తైన ప్రాకారంగా ఉంటుంది. ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఎలాగైనా మాట్లాడతాడు, దురుసుగా మాట్లాడతాడు. అయితే దేవుని విషయంలో ఏంటంటే ఎవరైతే తగ్గించుకుంటారో వారు దేవుని విషయంలో హెచ్చింపబడతారు అనేటువంటి విధంగా, ఎవరైతే దీన మనస్కులై ఉంటారో వారిని దేవుడు రక్షిస్తాడు. అందుకోసమే దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అని చెప్పి చెప్తున్నారన్నమాట. అయితే ధనవంతుల కోసం ఇంకొంచెం రోజుకి వెళ్ళినట్లయితే ధనవంతులకి స్నేహితులు ఎక్కువ మంది ఉంటారట. మరి ఈ లోకంలో స్నేహితులు ఎక్కువ కలిగి ఉంటే ఇంకా దేవునికి చోటెక్కడ ఉంటుంది? సామెతల గ్రంథం 19:4 ధనము గలవానికి స్నేహితులు అధికంగా ఉంటారు. మరి అంత స్నేహ సంబంధాలు కలిగిన వాడు దేవుని యొక్క సంబంధానికి వాడు పోవడానికి వాడికి తీరికే దొరకదు. కనుకనే అలాంటి తీరిక లేని వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. ఎందుకోసం అంటే దేవునికి సమయం కేటాయించాలి, దేవునితో నడవడానికి సమయం కేటాయించాలి, దేవునితో ఉండడానికి సమయం కేటాయించాలి. మరి విస్తారమైనటువంటి స్నేహాలు మనకుంటే మరి దేవునికి మనం సమయాన్ని ఏ విధంగా కేటాయించగలుగుతాం? కనుక ధనవంతుడికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు, వారు దేవునికి సమయాన్ని కేటాయించలేరు. కనుకనే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించట దుర్లభము. ఇంకా బాగా చెప్పాలంటే వాడికంటే సూది బెజ్యంలో ఒంటె తోరడం సులభము. ఇది చూసిన వారికి అందరికీ కూడా చాలా వింతగా ఉంటుంది, కానీ ధనవంతుని హృదయము దేవుని దృష్టికి ఎంత వ్యతిరేకంగా ఉందో మనం ఆలోచన చేయాలి. అంత వ్యతిరేకంగా ఉంది కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే వారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు అని చెప్పి చెప్తూ ఉంటారు. అలాగే సామెతల గ్రంథం 22:7 ఐశ్వర్యవంతులు చాలమ్మా, ఇక్కడ ఐశ్వర్యవంతులట బీదల మీద ప్రభుత్వం చేయరు. యాక్చువల్గా దేవుడు ఏం కోరుకుంటాడంటే దేవుడు తన ప్రభుత్వంలోనికి మీ అందరూ మనమందరూ రావాలని అనుకుంటాడు. ఆయన బలిష్టమైనటువంటి రెక్కల నడికి మనం రావాలని కోరుకుంటూ ఉంటారు. అయితే ధనవంతుడి విషయంలో ఇది క్వైట్ ఆపోజిట్. ఏంటంటే వాడే ప్రభుత్వం చేయాలనుకుంటూ ఉంటాడు. అంటే ఇది దేవునికి పూర్తిగా విరుద్ధం. కనుకనే దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించట సంభవం దుర్లభం అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఇంకా సామెతల గ్రంథంలోనే 28:11 ఐశ్వర్యవంతుడు ఇలా అనుకుంటాడు అనమాట. ఎలా అంటే తన దృష్టిలో నేనే జ్ఞానం ఉంటుంది అని అనుకుంటూ ఉంటాడు. ఎందుకోసం అంటే వాడికి స్నేహితులు కూడా ఎక్కువగా ఉంటారు కనుక వాడు ఏ చెప్తే మిగిలిన వాళ్ళందరూ కూడా అదే అంటారు. కనుక ఈ లోకంలో ఎక్కువ మంది ఏదంటే ఒకవేళ అది నల్లగా ఉన్నది అది కుక్క అయినా గడికి మేక అనంటే నలుగురు ఏదంటే మనం కూడా అదే అనాలి. కనుక వీడికి స్నేహితులు అందరూ ఎక్కువగా ఉంటారు. కనుక వీడేంటంటే నేను జ్ఞానవంతుణ్ణి అని అనుకుంటూ ఉంటాడు. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3:18 దేవుడి మాట రాయించాడు, ఎవడును తను తాను మోసపుచ్చుకొనడు, మీలో ఎవడైనాను ఈ లోకమందు తను జ్ఞానులని అనుకుని ఎడల వాడు వెర్రివాడేనట. ఈ లోకంలో మనం జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రితనం. అయితే ధనవంతుడు అనుకుంటాడట నేను జ్ఞానిని,
నా మాటే చెబుతుంది, నేను చెప్పినట్లుగా నడుస్తుంది ఇలా అనుకుంటూ ఉంటాడు. కనుక వాడి హృదయం అంతా కూడా గర్వంతో నిండి ఉంటుంది. వాడి హృదయంలో ధనం దగ్గరే వాడి హృదయం ఉంటుంది. వాడి ధనాన్ని బట్టి దాన్నే ఆశ్రయం అనుకుంటూ ఉంటాడు. వాడు ఏం చేస్తుంటే దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటాడు, స్నేహితులను ఎక్కువ పెంచుకుంటూ ఉంటాడు, భేదాల మీద ప్రభుత్వం చేయడానికి చూస్తూ ఉంటాడు. ఇన్ని క్వాలిటీస్ అన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటివే, ఏ ఒక్కటే కూడా దేవునికి అనుకూలంగా లేదు. కనుకనే దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. సమిత గ్రంథం 11:4 ఉగ్రత దినమందు ఆచాలమ. మరి ఇంత ఆశ్రయపురము నాకు లేకపోతే నా ధనం చుట్టే నా మనసు ఉంటుంది, నేను ఏదైనా చేస్తాను అనుకుంటున్నావేమో. దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఉగ్రత దినమందట ఆస్తి అక్కడికగానే రాదట. మనకి ప్రసంగి గ్రంథంలో ఈ ధనవంతుల కోసం ఇంకా బాగా చెప్పారు. ప్రసంగి గ్రంథం 5:10 తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించేవాడు వాడు ధనాన్ని సంపాదించుకోవాలి అనుకుంటాడు, ధనం కోసం పరిగెడుతూ ఉంటాడు, వాడికి ఎక్కడా కూడా తృప్తి ఉండదట. వాడికి అసలు చాలు అనేటువంటిది రాదు. 1,00,000 రూపాయలు పెంచామనుకోండి, దీన్ని 2 లక్షలు చేస్తే ఎలా ఉంటుంది, దీని కొంచెం 3, తర్వాత 4, 5 సరిపోతుంది, మరి నా కడుపును కుట్టినటువంటి పిల్లలకు అనుకుంటారు. ఆ తర్వాత ఏమనుకుంటాడంటే, వాళ్ళ కడుపును కుట్టిన పిల్లలకి కూడా పెంచాడు అనుకోండి, ఆ తర్వాత అనుకుంటాడు పాపం వాడు ఎలా బ్రతుకుతాడో ఏంటో, వాడి పిల్లల్ని ఎలా చూసుకుంటాడో అని చెప్పేసి వాడి కోసం చూస్తూ ఉంటాడు. వాడి కోసమే కాదు, ఆ తర్వాత తర్వాత దీని అంతటికీ కారణం ఏంటంటే వారిలో తృప్తి లేదు. దానికి ఇంకా కింద వచ్చిన వాళ్ళు చూసుకుంటే వారికి నిద్ర కూడా పట్టదట. ఇక్కడ ఐశ్వర్యవంతుడట తన ధన సమృద్ధి చేతట నిద్ర పట్టదు. దీనివల్ల ప్రయోజనం ఏముంది, వాడు తృప్తి పొందడు, రెండవదిగా వాడికి నిద్ర ఉండదు. మరి ఇవేమీ లేకుండా వాడు ఎంత సమకూర్చుకొని కూడా వాడికి దానివల్ల ఉపయోగం ఏంటంటారు, దీనివల్ల ఏమీ కూడా మనకి ఉపయోగం ఉన్నట్లుగా మనకి కనబడదు. కానీ అయితే మన హృదయాలు మాత్రం అటువైపు ఎక్కువగా పరుగులు తీస్తూ ఉంటాయి. అక్కడ ఏదో ఉన్నట్లుగా దూరపు కొండలో నునుపు అంటూ ఉంటాం కదా. ఇప్పుడు భేదవారుగా ఉన్నటువంటి చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను సంపాదిస్తే బాగుండు, సంపాదిస్తే బాగుండు, సంపాదిస్తే బాగుండు. సంపాదించిన తర్వాత తెలుస్తుంది దాంట్లో ఎక్కడ కూడా తృప్తి అనేటువంటిది దొరకదు. ఈనాటి భోజనం ఆనాటికి ఉంటే చాలు, ఎంతో తృప్తిగా వెళ్ళిపోతుంది. అక్కడ దాన్ని మనం సంపాదించే కొద్దీ కూడా దాన్ని కాపాడుకోవడానికి, దాన్ని పెంచుకోవడానికి, దానికోసం ఆలోచించుకోవడానికి, తద్వారా మనలో నుంచి తృప్తి లేకుండా పోతుంది. కనుక ప్రతి క్రైస్తవుడు కూడా ఇలా అనుకోవాలి, ఏంటంటే నేను పూర్తిగా దేవునిపై ఆధారపడాలి అని. అందుకోసమే దేవుడు చెప్తూ ఉంటాడు కదా, ఆకాశ పక్షుల్ని చూడండి, అవి వెత్తవు పోయవు, అవి గలిసెలలో కొండలో కూర్చుకోవు, మరి అయినప్పటికీ కూడా నేను వాటిని పోషించటలేదా అంటాడు. అలాగే మీరు బట్టల కోసం మీరు ఆలోచన చేస్తున్నారా, అయితే పువ్వుల్ని చూడండి, మరి వాటికి ఆ వస్త్రాలని దేవుడు ఇచ్చాడు, మరి వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అంటాడు. మరి ఇవన్నీ కూడా దేవుడు అన్నిటినీ కూడా ఏర్పాటు చేశాడు, మరి నివాసం కోసం మనం చూస్తున్నామా, మరి జంతువులు చూడండి, వాటికి నివాసాన దేవుడే కదా, మరి అలాంటప్పుడు మనం ఇల్లు కోసం ఆశపడుతూ ఉంటాం. ఇలాగా మానవుడు దేవునిపై ఆధారపడవలసింది, ఈ లోకంలో ఉన్నటువంటి మిగిలిన వాటిపై ఆధారపడుతూ ఉంటూ ఉంటాడు. కనుకనే వాడు ఏమైపోతూ ఉంటాడంటే దేవునికి దూరస్థులైపోతూ ఉంటాడు. అయితే ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ధన సమృద్ధి లేకపోతే ధనాన్ని పెంచుకోవాలి అనేటువంటి దానిలో ఏంటంటే తృప్తి ఉండదు అన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. మనకి లోకా సువార్త 12:18 ధనవంతుడు ఒకడు ఉంటాడు, వాడు భూమి సుఖం కోసమే వాడు జీవిస్తున్నట్లుగా చూస్తూ ఉంటాడు. చాలమ్మా, ఇక్కడ వాడు అనుకుంటూ ఉంటాడంట, వాడు ఆస్తి అంతటిని కూడా సమకూర్చుకుని సుఖించుము తినుము త్రాగుము సంతోషించుము అని చెప్పుకుంటాడట. సుఖించుము తినుము త్రాగుము సంతోషించుము, సంతోషం నిజమైన సంతోషం
దేవునిలో తప్ప ఈ లోకంలో ఎక్కడ దొరుకుతుంది? మనం అనుకుంటాం ఒక 3 గంటల సినిమా చూస్తే సంతోషంగా వచ్చేస్తాం అని చెప్పేసి, ఆ చూసినంతసేపు అలా ఉంటుంది. వచ్చిన తర్వాత అంతా కూడా మరలా మన బాధలో పోవం. ఆ ఒక్కొక్కరు ఆ తాగుడికి ప్రాణితైన వాళ్ళు కూడా ఇలాగ అనుకుంటూ ఉంటారు, ఈ ఇంట్లో కష్టాలన్నీ కూడా ఇలా ఉన్నాయా బాబు, ఒక 90 వేసేస్తే ఈ రోజుకి సరిపోతుంది, ఆ మిగిలింది చూద్దాం అని చెప్పేసి ఆ 90 వేసేస్తారు. ఆ 9 నుంచి 10 గంటల వరకు ఉంటారు మళ్ళీ ఉదయానికి మామూలే. వీరు ఈ యొక్క సుఖాన్ని ఈ లోకంలో కోరుతూ ఉంటారు, ఇక్కడిక్కడే అశాశ్వతమైనటువంటి సుఖాన్ని సంతోషాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటూ ఉంటారు. నిజమైన సంతోషం ఆనందం కూడా దేవుణ్ణిలోనే ఉందట. అయితే ఇక్కడ ధనవంతుడు అలా అనుకున్నాడు, దేవుడు వెంటనే కింద చెప్పాడు, వేరువాడా, ఈ లోకంలో మనం ధనాన్ని వెతికితే దేవుడు మనం చూసి ఇలాగే అంటాడు అనమాట. ఏమని అంటే, వేరువాడా అయితే వేరుదానా? ఎందుకోసంటే నిజమైన సంతోషాన్ని ఆనందాన్ని నేను నీకు ఇవ్వబోతుంటే నువ్వు ఈ లోకంలో నీకు నువ్వుగా వాటిని సంపాదించుకోవాలనుకోవడం విధితమే కదా. దేవుడు అదే చెప్తాడు అనమాట. ఈ ధనవంతుల్లో ఉన్నటువంటి ఇంకొక లక్షణం ఏంటంటే, ఇతరులు ఎలా పోయినా కానీ మనకు పర్వాలేదు, మనం బాగుంటామా లేదా. ఇది ప్రతి ధనవంతుల్లో కూడా, అంటే ఎవరైతే ధనవంతు నమ్మక ఉంచుతారో వాళ్ళు ఎక్కువగా కనపడుతుంది అనమాట. అందుకోసమే మనకి లోకాసువార్త 16వ అధ్యాయంలో కూడా లాజరు ధనవంతుడి కథలో, ఆ లాజర్ ఏమో పాపం కురుకులతో ఉంటాడు, ధనవంతుడు వారు ఓదారంగా బట్టలు వేసుకొని చక్కగా ఉంటాడు, సుఖంగా ఉండాలనుకుంటాడు. ఆ పక్కనే పాపం తన యొక్క బల్ల మీద నుంచి పడిపోయే రొట్టె ముక్క కోసం క్రింద చూస్తున్న వాడిని ఎక్కడా కూడా వీడు పట్టించుకున్నట్లుగా మనం చూడం, పట్టించుకున్నట్లుగా మనకి కనబడదు. అయితే వీరిలో ఉన్నటువంటి ఇంకొక లక్ష్యం ఏంటంటే, ఇతరులు ఏమైపోయినా మనకు పర్వాలేదు, మనం బాగున్నామా లేదా. ఇప్పుడులో లోకంలో ఉన్నటువంటి జనరేషన్ కూడా ఇలాగే గడుస్తుందన్నమాట, ఎవడు ఎలా పోతే ఏమిటి మనం బాగున్నామా లేదా. దేవుడి విషయంలో అలా కాదు, అందరం కలిసి ఉండాలి, ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరమైన దేవుడు 133వ కీర్తనలో రాయించాడు. ఇతరుల కోసం ఆలోచించడంలో దేవుడు కూడా ఆజ్ఞించాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని. అదే గొప్ప ఆజ్ఞ. ఆ నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించడంలో మొత్తం సమస్తం కూడా ఒదిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. దేవుడి బిడ్డలమైనటువంటి మనం ఏం చేయాలంటే, ధనవంతుడు ఏ దేవుడు ధనవంతునికి ఎంత కఠినమైన మాటను ఎందుకు చెప్పాడు అని ఆలోచిస్తే, దేవుడు మామూలుగా చెప్పలేదు. ఎందుకంటే వాడి హృదయం దేవునికి దూరంగా ధనానికి దగ్గరగా ఉంటుంది. దేవునికి హృదయం దగ్గరగా లేకపోతే దేవుని హృదయంలో దేవుని యొక్క రాజ్యంలో చేరలేము. కనుక దేవుడు చెప్పాడు ఏంటంటే, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం అని చెప్పేసి. అయితే మానవులందరూ కూడా దేవుని ఆశ్రయించాలి, కానీ ధనవంతులు వారి ఆస్తే వారికి ఆశ్రయపురం, కనుక దేవుడికి వారు దోస్తులు. కనుక దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యం అని చెప్పేసి దేవుడు ఒక్క మాటలోనే తీర్చేశాడు. అయితే ఈ మాట విన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా విస్మయం ఉందనమాట. ఏంటి దేవుడు ఇంతలా అనేశాడు, దేవుడు అసలు చిన్న కనికరం కూడా లేకుండా, మరి ఇలాగైతే దేవుడి రాజ్యంలో ఎవరు చేరుతారు? ఆ ఆలోచన, ఎవరు ధనవంతులు ఎవరు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించారంటున్నారు కదా, ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అని చెప్పేసి ఒకరిలో ఒకరు అనుకుంటుంటే దేవుడు వెంటనే చెప్తున్నాడు ఒక మాట ఏంటంటే, దేవునికి సమస్తమును సాధ్యమేనట. కనుకనే కీర్తన గ్రంథంలో 146వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా రాయబడింది ఏంటంటే, రాజుల చేత అయినను రక్షణ కలుగదట, వాడిని నమ్ముకోకూడదట. ఈ లోకంలో ఉన్నటువంటి దేవుని కూడా మనం రక్షిస్తాది అని చెప్పేసి మనం వాటిపై ఆశ పెట్టుకోకూడదట. అందుకోసమే దావీదు భక్తుడు చాలా చక్కగా ఆలోచించాడు. అయితే యెషయా గ్రంథం 43:11లో దేవుడు ఈ మాట చెప్తున్నాడు, నేనే యెహోవాను, నేను తప్ప ఎవరైనా రక్షించాలి అంటే ఈ లోకంలో నిన్ను నన్ను కూడా ఏ ఒక్కరు కూడా రక్షిస్తాను అనే మాట అంటారు కానీ రక్షించలేరు. ఒక్క దేవుడు మాత్రమే నిన్నైనా నన్నైనా రక్షించగలిగినటువంటి సమర్థుడు. కనుకనే దేవుడు ఇక్కడ ఒక మాట చెప్పాడు ఏంటంటే, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఎందుకు సమస్తము సాధ్యమే అనంటే, ఈ యొక్క లోకాన్ని ఈ సర్వాన్ని సృష్టించిన
చేసింది ఆయనే, ఇంకా చేసిన వాడికి కాకపోతే ఇంకెవరికి ఉంటుంది? ఒక సెల్ ఫోన్ ఆపరేషన్ అనేటువంటిది ఆ సెల్ ఫోన్ తయారు చేసిన వాడికే తెలుస్తుంది. అయితే ఈ మానవుని యొక్క ఉపయోగం అనేటువంటిది కూడా మానవుని తయారు చేసిన వాడికే తెలుస్తుంది. ఇప్పుడు మన యొక్క భాగాలు కానివ్వండి, మన యొక్క పనులు కానివ్వండి, అవి కరెక్ట్గా చేయాలి అని అంటే అది ఒక్క దేవుని ద్వారా మాత్రమే అవి చేయబడతాయట. మనం అనుకుంటాం మన తెలివిని బట్టి ఏదో చేయాలనుకుంటూ ఉంటాం, అది కొంతవరకునే వెళ్తుంది. అది పూర్తిగా చేయాలి అని అంటే పూర్తిగా నీవు దేవుని పైన ఆధారపడగలగాలి. కనుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి ఇది సాధ్యమేనట. ఈ మాట విషయంలో చూసుకుంటే దేవుడు బైబిల్ గ్రంథంలో చాలా అసాధ్యమైనటువంటి కార్యాలను చేశాడు. అందులో భాగంగా ఆది కాండంలో 18వ అధ్యాయం 13-14 వచనాల్లో ఇక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఇది మళ్ళా దేవుడు అబ్రహాముని క్వశ్చనింగ్ చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉంటాం అన్నమాట. వారు అనుకుంటున్నారు అక్కడ సారా నవ్వింది. ఎందుకోసమంటే ఈ వృద్ధాప్యంలో నేను పిల్లలు కంటానా అని చెప్పేసి దేవుడు వెంటనే తనతో చెప్పిన మాట ఏంటంటే, మీరు అలా నవ్వుతున్నారు కదా, దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? సమస్తమును కూడా ఆయనకి సాధ్యమే. 100 ఏళ్ల వయసులో ఆమె గర్భం దాల్చడం అనేటువంటిది అసాధ్యమే మానవులకి, సైన్స్ ప్రకారంగా అసాధ్యమే. కానీ ఆ సైన్స్నే తలక్రిందులు చేసేవాడు మన దేవుడు. ఇక్కడ ఆత్మీయంగా మనం చూసుకుంటే ఒకవేళ 90 సంవత్సరాలు వచ్చేసరికి ఆ యొక్క గర్భం మృతతుల్యం అయిపోయింది అన్నట్టుగా మనం రోమపత్రికలో చూస్తాం. అయితే అంత మృతతుల్యం అయినప్పటికీ కూడా అబ్రహాం విశ్వాసం ఉంచాడు కనుక ఆమె ప్రసవించింది అని చెప్తూ ఉంటారు. నిజమే, ఈనాటి కాలంలో క్రైస్తవమైనటువంటి మనం కూడా మన ఆత్మీయ గర్భాలు దాల్చాలట. ఆత్మీయ గర్భాలు దాల్చాలి అనంటే మనం కూడా దేవుని పిల్లల్ని కనాలి. అంటే మన ప్రవర్తన ద్వారా, మనం దేవుని యెడల నడిచే విధానం ద్వారా దేవుని జనాంగాన్ని ఉత్పత్తి చేయగల సమర్థులు. మనం అనుకుంటూ ఉంటాం నా వల్ల ఏమీ కాదు, నేను ఎవరిని దేవుని సన్నిధిలోనికి తీసుకురాలేకపోతున్నాను, ఇది నా వల్ల కాదు అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇది దేవునికి సాధ్యం. దేవునికి సాధ్యం అయ్యింది అనంటే నీవు దేవుడి దగ్గరికి వెళితే ఆ సాధ్యాన్ని నీ ద్వారా దేవుడు చేయగల సమర్థుడు. అలాగే సంఖ్యాకాండంలో కూడా 11వ అధ్యాయం 21వ వచనంలో మోషే ఈ విధంగా అంటూ ఉంటాడు ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి 600,000 మందికి కూడా భోజనాన్ని ఏర్పాటు చేయాలంటే నేను ఈ జనుల మధ్య ఉన్నాను, అప్పుడు దేవుడు మాట అంటాడు. ఎందుకంటే ఏమిటంటే, యెహోవా బాహుబలము తక్కువైనదా? ఇక్కడ మనిషి యొక్క ఆలోచన, అప్పటి వరకు ఆ మోషే చూశాడు ఎలా అంటే పొద కాలిపోతూ ఉంటుంది, కానీ ఆ పొద కాలవట్లేదు కానీ మంట వస్తూ ఉంది. అక్కడ దేవుని శక్తిని చూశాడు. అలాగే ఆ యొక్క ఐగుప్తు రాజ్యంలో అనేక సూచక క్రియలు జరుగుతూ ఉంటే వాటన్నింటినీ చూశాడు, అలాగే దేవుని ద్వారా తను చేశాడు. అలాగే ఎర్ర సముద్రం పాయలుగా చేశాడు, అందులో నడిచాడు, దాన్ని చూశాడు. కానీ ఇక్కడ ఏంటంటే దేవుని శక్తిని తను అంచనా వేయడంలో మరలా ఫెయిలైనట్లుగా మనం చూస్తాం. నిజమే, మనం కూడా చాలాసార్లు దేవుని యొక్క సమర్థతను మనం ఎరుగకపోతూ ఉంటాం. అంటే సరియైన రీతిలో గుర్తించలేకపోతూ ఉంటాం. ఆయనతో నడిచిన వాడే, ఇప్పుడు ఏంటంటే తను చెప్తున్నట్టు మాట అండి, ఇంతమందికి నేను ఇవన్నీ చేయాలంటే ఎన్ని పశువులను వదిలించాలి అని దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నా యొక్క బాహుబలం తక్కువైనదా? దీనికి సమస్తము కూడా సాధ్యమేనట. యోగ గ్రంథంలో కూడా 42వ వచనంలో దేవుడు సమస్త క్రియలను చేయగలిగిన వాడిగా అక్కడ కనపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. నిజమే, దేవుడు సమస్తాన్ని కూడా చేయగలిగేవాడు. సమస్త చాలమ్మా, ఆయన ఏదైతే ఉద్దేశాన్ని కలిగి ఉంటాడో అది నిష్ఫలము కాదట. ఆయన ఉద్దేశం తప్పక నెరవేరుతుందట. నిజమే, కనుకనే దేవుడికి మాట అంటున్నాడు ఏంటంటే, మనుషులకి ఇది అసాధ్యమే కానీ దేవునికి సాధ్యము అని చెప్పేసి యిర్మీయా గ్రంథంలో కూడా 32వ అధ్యాయం 17వ వచనంలో
నీకు అసాధ్యమైనది ఏదీ లేదట. నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశమును సృజించి తిని నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి సమస్తమును కూడా సాధ్యమే. ఇదే మాటను 27వ వచనంలో కూడా మళ్ళా చెప్తున్నాడు, నేను యెహోవాను ఆ సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నా. ఇది ప్రతి ఒక్కరిని దేవుడు సూటిగా అడుగుతున్నటువంటి ప్రశ్న. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏదైనా ఉన్నదా? మన సమస్యల పట్ల కానివ్వండి, మన యొక్క దైనందిన జీవితం పట్ల కానివ్వండి, మన యొక్క ప్రతి విధమైనటువంటి కోరిక పట్ల కానివ్వండి, ఏదేమైనప్పటికీ కూడా వీటన్నిటినీ కూడా చేయగల సమర్థుడు మన దేవుడు. అంతకంటే గొప్పగా ఏంటంటే నిన్ను నన్ను కూడా పరలోకం చేర్చగలిగినటువంటి సమర్థుడట మన దేవుడు. ఫిలిప్పీ పత్రిక 3:21 ఈ మాట చెప్తూ ఉంటాడు, మన దీన శరీరమును మహిమ శరీరంగా మార్చగలిగేటువంటి సమర్థుడు. ఒకసారి అది చదువుదాము, సమస్తమును మన దీన శరీరాన్నట ఆయన మహిమ శరీరానికి సమరూపంగా మారుస్తాడట. అంత సమర్థుడు మన దేవుడు. ఇది మనుషులకు అసాధ్యమే. ధనవంతుడు దేవుడి రాజ్యంలో ప్రవేశించడం అసాధ్యమే. అయితే ఆ ధనవంతుడు ఇందాక ఆ యొక్క యవనస్తుడు వచ్చి అడిగాడు, దేవా నీ రాజ్యంలో నేను చేరాలి అని అంటే నేను ఏం చేయాలి అని చెప్పేసి దేవుడు చెప్పాడు, నీకు ఉన్నదంతా అమ్మేసి నన్ను వెంబడించు అని. అక్కడే దేవుడు చెప్పిన వెంటనే అతను చిన్న గుచ్చుకున్నట్లుగా మనం చూస్తాం. ఒకవేళ చిన్న గుచ్చుకోకుండా అక్కడే నిలబడినట్లయితే, ఒకవేళ అక్కడే ఇంకా ఉన్నట్లయితే ఈ మహిమ కలిగినటువంటి విషయాన్ని అతను గమనించనేమో. మోషే కూడా చాలా ఉన్నవాడే. ఎందుకోసం అంటే పొరవ తర్వాత పొరవ అంతట వాడు. అయితే తన ఆస్తి ఇవేమీ కూడా తనకి అక్కడికి రాలేదు, కానీ దేవుని ద్వారా మాత్రం తన ఈ లోకానికి తెలియబడ్డాడు. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. తన ధనవంతుడే, తన ధనాన్ని విడిచిన తరువాతే దేవుని దగ్గర ఇతను గొప్ప చేయబడ్డాడు. అయితే ఈ లోకంలో మనం ధనవంతుడిని అయినప్పటికీ వాటిని అంతటికంటే ఎక్కువగా దేవునికి ఇవ్వలసినటువంటి స్థానాన్ని మనం ఇచ్చినట్లయితే, నీకు ధనం ద్వారా వచ్చినటువంటి పేరు కంటే దేవుని ద్వారా వచ్చినటువంటి పేరు అధికమైపోతుందట. అక్కడ ఆ కురవాడు అదే చేయలేదు. ఆ ఒక్క మాటే చూశాడు ఏంటంటే, నా యొక్క ఆశ్రమి పేదలకు ఇచ్చేమంటాడు కదా, అయ్యో ఇది ఎంత కష్టం అన్నట్టుగా తను దుఃఖిస్తూ ముఖం చిన్న గుచ్చుకొని వెళ్ళిపోయాడు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ అక్కడ అతను ఉండుంటే, ఈ మాటను తెలుసుకుని ఉంటే, అతను ఉంటే నిజంగా అతన్ని కూడా పరలోక రాజ్యంలో చేర్చగలిగినటువంటి సమర్థుడు అన్నమాట దేవుడు. ఇది మనుషులకి అసాధ్యమే. తన యొక్క ధనాన్ని విడిచిపెట్టడం అసాధ్యమే, కానీ అలాంటి మనసు ఇవ్వగలిగినటువంటి సమర్థుడు మన దేవుడు. జెబెదయి కుమారులు యోహాను యాకోబులకి ఆ మనసును దేవుడు దయచేశాడు, అలాగే మోషేకు ఆ మనసును దయచేశాడు, ఇంకా అనేక మంది భక్తులకు వాళ్ళు ధనవంతులుగా ఉన్నప్పుడు దాని ధనంపై ఆశ లేకుండా దేవుడిపై ఆశ పెట్టుకోగలిగే మనసును ఇచ్చాడు. ఇప్పుడు నీకు నాకు కూడా దేవుడు ఏం చేయగలడు? అటువంటి మనసును ఇవ్వగలడు. ఆ మనసు మాత్రమే కాదు, కానీ ఆ మనసుతో పాటుగా నిన్ను నన్ను కూడా పరలోక రాజ్యం చేర్చగలిగినటువంటి సమర్థుడు. ఈ లోకంలో మన హీనమైనటువంటి శరీరాన్ని ఆయన యొక్క మహిమ గల శరీరానికి సమంగా చేస్తాడట. ఆయన ఈ లోకంలో పుట్టాడు, ఏ పాపం అంటుకోకుండా ఆయన జీవించగలిగాడు. అది ఆయన మహిమ గల శరీరం యొక్క గొప్పతనం. ఈ అలాగే ఈ లోకంలో అంటే మన హీన శరీరం, ఈ పాపానికి అలవాటు పడిపోయినట్టు మన తుచ్చ శరీరం ఇప్పుడు ఏమైపోతుందంటే, దేవుని మాటపై ఆనుకుని ఉన్నట్లయితే ఆయనతో పాటుగా మనం నివసించడానికి, పాపాన్ని అసహించుకోవడానికి దేవుడు ఆ విధంగా చేయడానికి సమర్థుడట. ఫిలిప్పీ పత్రిక 7:25 సంపూర్ణంగా రక్షించడానికి ఆయన సమర్థుడు. సగం సగం కాదు, ఆయన సంపూర్ణంగా రక్షించగలిగేటువంటి శక్తి కలిగిన వాడు మన దేవుడు. అందుకోసమే దేవుడు చెప్తున్నాడు, ఇది మనుషులకు అసాధ్యమే. నీ ఆస్తిని విడిచిపెట్టడం, నీ కుటుంబాన్ని విడిచిపెట్టడం, లేకపోతే మిగిలినటువంటి పనులను పాపాన్ని విడిచిపెట్టడం మనకు అసాధ్యమే. కానీ దేవుని దగ్గరికి వచ్చినట్లయితే, దేవునిపై భారం వేసినట్లయితే ఇది దేవునికి సమస్తము కూడా సాధ్యమేనట. ఆయనకి ఇంకా శక్తి ఉంది. ఏంటా శక్తి అంటే 11వ అధ్యాయం, అది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 19వ వచనంలో ఎవరు
కనబడును ఆ అబ్రహాము మృతుల సహితము లేకుటకు దేవుడు శక్తివంతుడని ఎంచి ఆయనకు ఒక శక్తి ఉంది ఏంటంటే మృతులను సహితము లేపేటువంటి శక్తి మనం అనుకుంటూ ఉంటాం మనం క్రైస్తవ జీవితంలో చచ్చిపోయిన వారు అలాంటి మృతులైనటువంటి మనల్ని కూడా తన మాటలతో ఆయన లేపేటటువంటి శక్తి కలిగిన వాడట మన దేవుడు కనుక అలాంటి దైవకృప కలిగినటువంటి ఆ శక్తి కలిగినటువంటి దేవుడు మన అందరినీ కూడా నీతి మంతులుగా కూడా తీర్చగలిగినటువంటి సమర్థుడు అయితే ధనవంతుల విషయంలో దేవుడు చెప్పింది ఒకటే ఏంటంటే వాడికి వాడి ధనం మీదే ఆశ ఉంటుంది వాడికి ఆ ధనమే ఆశ్రయపురంగా ఉంటుంది వాడికి ఆ ధనాన్ని బట్టి స్నేహితులు పెరుగుతూ ఉంటారు వాడికి ఆ ధనాన్ని బట్టి దుస్సుతనం వస్తుంది వాడికి ఆ ధనాన్ని బట్టి ప్రభుత్వం చేరని ఉద్దేశం వస్తుంది ఆ యొక్క ధనాన్ని బట్టి వాడు ఏమనుకుంటాడు జ్ఞానిని అని అనుకుంటూ ఉంటాడు ఇన్ని కారణాలు వాడి హృదయంలో ఉండడాన్ని బట్టి దేవునికి వాడి హృదయంలో చోటు ఉండదు కనుక ఆ యొక్క ధనవంతుడు దేవుని రాజ్యంలో చేరడానికి దుర్లభం అని దేవుడు చెప్పాడు కానీ కింద దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి ఇది సాధ్యము అని చెప్తున్నాడు ఎలా సాధ్యం అంటే ఆ ధనము ఉన్నటువంటి వారు కూడా దేవుని దగ్గరకు వచ్చి వారిపోతే దేవునిపై వారి యొక్క భారాన్ని వేస్తే ఆయన నిన్ను నన్ను రక్షించగలిగేటువంటి సమర్థుడు నిన్ను నన్ను పరలోక రాజ్యాన్ని చేర్చేటువంటి సమర్థుడు అంత గొప్ప సమర్థుని దేవుడు మనకి ఇచ్చాడు మనకి పత్రిక పాత్రిపాత్ర పాఠంలో కూడా ఏలియా గారు వచ్చి ఏలియా గారు వెళుతూ ఉంటే తన యొక్క దుప్పటిని ఎలీషాపై పడితే ఎలీషా ఏం చేస్తాడంటే ఆయనతో పాటుగా బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాడు విచిత్రంగా అనిపిస్తుంది నీవు వెంబడించు లేదా యెహోవా నిన్ను ఎన్నుకున్నాడు ఈ మాటలు ఏమి చెప్పినట్లుగా మనకు అక్కడ కనబడదు దుప్పటి అలా పడుతుంది వెంటనే నేను ఇంటికి వెళ్ళి చెప్పి వస్తాను అంటాడు అనమాట ఏంటి ఆ విచిత్రం అంటే దేవునిలో ఉన్న గొప్పతనమే అది దాని ముందు ఇంకొక మాట కూడా ఉంటుంది ఒక పూట భోజనం చేసి 40 దినాలు ప్రయాణం చేసినట్లుగా ఎక్కడిది ఈ శక్తి ఆయన శక్తివంతుడు ఎంత శక్తివంతుడైతే ఎంత శక్తివంతుడు అంటే నిన్ను నన్ను ఈ లోక పాపంలో పడిపోయినటువంటి మునిగిపోయిన మనందరినీ కూడా పరలోకం చేర్చగలిగేటువంటి శక్తివంతుడు ఆ ప్రణాళికతోటే తన కుమారుని కూడా నీ కొరకు నా కొరకు విధానంగా ఇచ్చాడట ఆ సత్యాన్ని మనం ఎరిగినట్లయితే మనం ఏం చేయకుండా ఉండలేమంటే దేవుని దగ్గరికి రాకుండా ఉండలేమట కనుక ఆ సత్యాన్ని మనం గట్టిద్దాం అయితే చాలామందికి ఈ సత్యాలన్నీ తెలుసు అలాగే దేవుడు రక్షిస్తాడు కరుణిస్తాడు ఇవన్నీ కూడా తెలుసు కానీ ఏం చేయలేమంటే దేవుని దగ్గరికి పూర్తిగా ఆయనపై ఆధారపడలేము దానికి సంబంధించి ఒక చిన్న మాట ఉంది చిన్న కథ రూపంలో సండే స్కూల్ పిల్లలకి ఇది ఆల్రెడీ తెలుసు మనం చెప్పాను ఒక ఊర్లోనట చిలకలు ఉన్నాయట ఆ చిలకలు 10 చిలకలు ఉన్నాయి ఆ చిలకల్ని ఒకడు కొని వాటికి మాటలు నేర్పించాడు అనమాట ఏంటంటే వాడు చిలకలు కొని తెచ్చాడు మొదటి రోజు ఏం చేశాడంటే వాటిని పెంచాడు పెంచితే తర్వాత రోజు వాటిని బయటకు వదిలితే నాలాంటి వాడు ఎవడో వాటిని కొట్టేశాడు కనుక 2వ రోజు అవి తిరిగి రాలేదన్నమాట ఈసారి వాడు కొన్నటప్పుడు అనుకున్నాడు ఈ చిలకలకి ఎలాగైనప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలు చెప్పాలి ఈ లోకంలో మనల్ని చంపు తినేస్తారా కొన్ని నువ్వు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది వీటికి చెప్పాలి వీటికి నేర్పించినట్లయితే అవి జాగ్రత్త పడతాయి అని అనుకున్నారట అని అనుకుని వాడు చిలకలను కొన్నాడు జాగ్రత్తగా తన ఇంట్లో 10 రోజులు పెట్టుకున్నాడు ఈ 10 రోజులు కూడా వాటికి ఒక పాఠం నేర్పాడట ఏంటి ఆ పాఠం అంటే ఓ చిలకల్లారా చిలకల్లారా ఆ వేటగాడు వస్తాడు నోకలు మీకు వేస్తాడు వలలు కూడా వేస్తాడు మరి మిమ్మల్ని పట్టుకుపోతారు జాగ్రత్త అని చెప్పేసి అంటే అవి పాప 10 రోజులు కూడా వాడు ఏదైతే చెప్పాడో వాటిని చాలా జాగ్రత్తగా విన్నాయన్నమాట విని వాటన్నింటినీ కూడా కంఠస్థం చేసేసాయి వాడు నోకలు వేయడానికి పాపం ఆ ఇంట్లోనే పెట్టాడు ఆ పందిరిలో నోకలు వేయడానికి దగ్గరికి వెళ్తుంటే అవి పాడుతూ ఉండే అంటే ఇలాగా చిలకల్లారా చిలకల్లారా వేటగాడు వస్తాడు నోకలు మీకు వేస్తాడు వరలు కూడా వేస్తాడు మిమ్మల్ని పట్టుకుపోతాడు జాగ్రత్త అంటే వీడు చాలా మురిసిపోయాడట ఆహా నా చిలకలు ఎంత చక్కగా చెప్తున్నాయో నా మాటని ఎంత బాగా కంఠస్థం చేస్తాయో అనుకున్నాయన్నమాట అలాగే రోజు వేస్తుంటే వీడికి ఇంకా ధైర్యం వచ్చేసింది ఏంటంటే ఎక్కడికి వదిలినాకాడికి నా చిలకలు వేటగాడు ఉంటాడని తెలిసింది వాడు నోకలు వేస్తాడని తెలుసు అలాగే వాటిని తింటే వాడు పట్టుకుపోతాడని తెలుసు కనుక ఇవి వేటగాడు ఉంటే చాలా జాగ్రత్తగా ఉంటాయి కనుక ఒకసారి వదులుదామని చెప్పేసి ఈసారి 10 రోజుల తర్వాత వాటిని వదిలేడట వదిలిన తర్వాత పాపం ఇవి అడవిలోకి వెళ్ళాయి ఆ అడవిలోకి వెళ్ళి ఇలాగే పాడుకుండా ఒక చెట్టు కొమ్మని కూర్చొని ఏంటంటే చిలకల్లారా చిలకల్లారా ఆ వేటగాడు వస్తాడు నూతన మీకు వేస్తాడు
వలలు కూడా వేస్తాడు, మిమ్మల్ని పట్టుకుపోతాడు జాగ్రత్త అని చాలా చక్కటి స్వరంతో పాడుకుంటున్నాడట. ఆ రోజు ఒక ఏటగాడు ఉదయం అంతా కూడా చాలా అలసిపోయాడు. అలసిపోయి వల అన్ని చోట్ల వేసాడు, ఎక్కడ దొరకలేదట. అయ్యో ఈ రోజు ఒట్టినే వెళ్ళానంటే ఇంట్లో నాకు ఆ భోజనం ఉండదు కనుక ఏంట్రా దేవుడా అని చెప్పేసి బాగా ఎటకాల్సింది. ఓ చెట్టు కింద కూర్చుని వాడు విశ్రాంతి పొందుతూ ఉంటే ఆ నిద్దట్లోకి ఒక కమ్మని స్వరం వినబడుతుంది అనమాట. ఏంటో స్వరం అంటే, చిలకల్లారా చిలకల్లారా వేటగాడు వస్తాడు, నౌకలు మీకు వేస్తాడు, వలలు కూడా వేస్తాడు, మిమ్మల్ని పట్టుకుపోతాడు జాగ్రత్త అంటే ఇది ఇక్కడ ఈ అరణ్యంలో ఇంత చక్కని పాట ఏంటంటే అని చెప్పేసి వాడు ఆ యొక్క స్వరాన్ని అనుసరించి వెళ్ళడం మొదలు పెట్టాడట. ఇలా వెళ్ళేసరికి అంత దూరంలో ఒక చెట్టు మీద ఆ చిలకలు గుంపు ఉంది. ఆ చిలకలు ఇలా కూర్చుని ఇలా పాడుతున్నాయి అనమాట. మళ్ళా ఏంటంటే చిలకల్లారా చిలకల్లారా అని పాడుతుంటే వీడు చూసి అనుకున్నాడు, ఇచ్చి బాబోయ్ మామూలు చిలకలే, వాటిని నేను పట్టుకోవాలంటే నా తల ప్రాణం తోకొస్తుంది. మరి వీటికి అన్నీ తెలుసు, ఏంటంటే చిలకల్లారా చిలకల్లారా వేటగాడు వస్తాడని చెప్పేసి నన్ను చూసి చెప్తుంది ఇది. మరి నేను వెళ్తుంటే అవి చెప్తుంది కనుక ఇవి నాకు దొరకవరా అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చేసాడట. వెనక్కి వచ్చేటప్పుడు మళ్ళా వాడికి వాళ్ళ ఆవిడ గుర్తొచ్చింది అనమాట. అంతే కదా, వాళ్ళ ఆవిడ గుర్తొచ్చేసరికి ఆ పని చేయకుండా ఉండలేడు కనుక మళ్ళా వెనక్కి వెళ్ళాడు అనమాట. అయితే వెళ్ళి ఏం చేశాడంటే, ఫోన్లే ఒకసారి ప్రయత్నించడం వల్ల తప్పేం లేదు కదా అని చెప్పేసి అది అలా చూశాడు. అలా అలాగే చూసి పాట పాడుతూనే వీడు ఏం చేసిన చక్కగా వలేసాడంట, నోకలు వేస్తున్నాడట. నోకలు వేస్తుంటే ఇవి చెప్తున్నాయి అనమాట, చిలకల్లారా చిలకల్లారా వేటగాడు వస్తాడు, నోకలు మీకు వేస్తాడు, వలలు కూడా వేస్తాడు, మిమ్మల్ని పట్టుకుపోతాడు జాగ్రత్త అని చెప్పేసి అవి వేస్తున్నాడు. వీడు అనుకుంటూనే ఉన్నాడు, బాబు ఇంత చక్కగా పాడుతున్నాయి, ఇలా చూసేసినాయి ఎలాగా అని చెప్పేసి వాడు ఏం చేశాడంటే చల్లేశాడు. వెళ్ళి పక్కకి వెళ్ళి పడవలే అసలు ఏం చేస్తారు చూద్దాం అని చెప్పేసి అలా చూస్తున్నాడనమాట. అలా పాడుకుంటూ ఆ చెట్టు కొమ్మ నుంచి ఎందుకు హాయిగా దిగుతున్నాయన్నమాట, దిగుతూ ఇలాగే పడుతున్నాయట చిలకల్లారా చిలకల్లారా అనుకుంటూ అలా దిగి ఆ యొక్క నౌకల్ని తినడానికి ప్రయత్నం చేశాయట. వలలో చిక్కుకున్నాయట. చిక్కుకులు కూడా అవి ఇదే పాట పాడుతుందట. ఏ పాట అంటే, చిలకల్లారా చిలకల్లారా వేటగాడు వస్తాడు, నౌకలు మీకు వేస్తాడు, వలలో కూడా వేస్తాడు, మిమ్మల్ని పట్టుకుపోతాడు జాగ్రత్త, ఇంకేం జాగ్రత్త, అవి పడిపోయి చిక్కుకున్నాయి. ఇప్పుడు వాడు చూశాడు, చాలా విచిత్రం అనిపించింది వాడికి, ఇదేంటి ఇవి పడిపోయినాయి అని చెప్పేసి పరిగెత్తుకుని వెళ్ళాడు. ఒకదాన్ని ఇలా తీసి ఇలా పట్టుకుంటే అవి పడుతున్నాయట. మరలా చిలకల్లారా చిలకల్లారా వేటగాడు వస్తాడు, నౌకలు నీకు వేస్తాడు అని చెప్పేసి ఒకదాన్ని తీసుకున్నాడు, బొట్లో వేసాడు, మరలా ఇంకో దాన్ని తీశాడు, బొట్లో వేసాడు, అవి పట్టుకుని వెళ్తుంటే అవి అదే పాట పాడుతున్నాయట. ఏ పాట అంటే, చిలకల్లారా చిలకల్లారా చిలకల్లారా. అంటే దేవుని మాటలు కూడా మనకి ఇలాగే తెలుసు. ఎలాగంటే దేవుడు సమర్థుడు, ఆయన సామర్థ్యం కలిగిన వాడు, ఆయనకి సమస్తము కూడా చేయగలిగేవాడు. మనుషులకి ఇది అసాధ్యమే కానీ దేవుడికి ఇది సాధ్యం. ఇవన్నీ మనకి తెలుసు. మనం కూడా అసాధ్యం అనుకుంటూనే కూడా చిలకల్లాగే మనం ఏం చెప్తూ ఉంటే మన బాధలు వచ్చినప్పుడు కూడా అలాగే చెప్తూ ఉంటాం, ఆ బాధల్లో పడుకుంటూ ఉంటాం. దేవుడి బిడ్డలుగా ఉండేటువంటి మనం చిలకల్లాగా ఆ చిలక పలుకులు కాదు, కానీ దేవుని ఆత్మలో ఉద్దేశం ఏంటంటే ఆ యొక్క మాటలు చెప్పడానికి గల ఉద్దేశం ఏంటంటే వాటిలో పడకుండా రక్షించబడతాయని. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు కూడా అందుకోసమే. నీ తల్లిదండ్రులకు సన్మానించమన్నా, లేదా ఇచ్చినటువంటి పదార్థులు నిందువలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నా, అద్వితీయ దేవుణ్ణి ఆరాధించమన్నా, ఇవన్నీ కూడా ఆయన చెప్పింది ఎందుకోసం అంటే మనం పాపంలో పడిపోకుండా నిలబడడానికి ఇవి చెప్పాడు. అంతేగా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఈ మాటను చెప్తూ ఉంటాం, మనం పడిపోతూ ఉంటాం. కానీ అక్కడ ఆ వేటగాన్ని చూస్తే, ఆ యొక్క చిలకలను చూస్తే ఇప్పుడు మనకేమొచ్చిందంటే నవ్వొచ్చింది కదా. మనం చూసి కూడా దేవుడు అలాగే నవ్వుకుంటాడట. వీళ్ళందరికీ కూడా నేను చాలా నేర్పించాను, అయితే నా బైబిల్ గ్రంథాన్ని వారికి ఇచ్చాను, అయితే అందులో ఉన్నటువంటి అంశాలు వీళ్ళు కంఠస్థం చేశారు, చేయలేదని అందు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి అంతా కూడా శూన్యమైపోయింది. మనం పాపంలో పడిపోతూనే ఉంటాము. దేవునికి ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది మీ చిత్తమే అంటూ ఉంటాం. కానీ జరిగేది ఆయన చిత్తమే, కానీ ఆయనపై ఆధారపడితే, ఆయన చేయడానికి మనం సమయం ఇస్తే. అయితే దేవుడి మాట నేను చెప్పాడంటే మనం ఎప్పటికీ కూడా ఆ వినటువంటిది పలికేటువంటి చిలకల్లా కాకుండా దేవుని బిడ్డలుగా ఆ యొక్క మాటను మన జీవితాలకి అన్వయించుకునే విధంగా ఉండాలని చెప్పేసి దేవుడు ఆ యొక్క మాటను మనకు అందిస్తున్నాడు కనుక ఆ విధంగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయాలి.